हाई फ्रेंड्स वेलकम टू सिंधु कुकिंग एंड व्लॉग्स अंडी रेसिपी वच्चेसी ऑरेंज स्पॉन्ज केक ఈ కేక్ వచ్చేసి చాలా అంటే చాలా స్పాంజీగా చాలా ఆరెంజ్ టేస్ట్తో చాలా మంచి ట్యాంగీ ఫ్లేవర్తో ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను ఈరోజు రియల్ ఆరెంజ్ వాడుతున్నాను, ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం ఎగ్ ఉంటుంది కదండి, ఎగ్లోని వైట్ ఎల్లో మనం సెపరేట్ చేసుకోవాలి. తెలుసున పచ్చసొన అనేది మనం వేరు వేరు చేసుకోవాలి. నేను దీని గురించి ఎగ్ సెపరేటర్ వాడానండి. ఇది నేను అమెజాన్లో బుక్ చేసుకున్నాను. సో మీ దగ్గర లేకపోతే మీరు చేత్తో కూడా చేసుకోవచ్చు. ఇలా సెపరేట్ చేసుకున్నాక ఎగ్ వైట్లో కొంచెం కూడా ఎల్లో పడకూడదండి, పడితే కనుక మీకు అంత మంచిగా రాదు టెక్స్చరు. సో ఇప్పుడు మనం ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకుందామండి. సో నేను ఆరెంజ్ కేక్ కదా, ఒక ఆరెంజ్ మొత్తం యూజ్ చేస్తున్నాను. ఆరెంజ్ అనేది మనం శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని నీట్గా పెట్టుకోవాలి. తర్వాత ఆ పీల్ యూజ్ చేసుకుంటున్నాం కదా, పీల్ గ్రేట్ చేసుకోవాలి. ఓన్లీ ఆరెంజ్ పార్ట్ మాత్రం యూజ్ చేసుకోవాలి. ఆరెంజ్ దాటి లోపల వైట్ది కూడా మీరు వేసినట్లయితే కేక్ చేదుగా అయిపోతుంది. వైట్ పార్ట్ అస్సలు వేయకండి, దానివల్ల టేస్ట్ మొత్తం పాడైపోతుంది. ఇప్పుడు నేను అదే ఆరెంజ్ని కట్ చేసుకొని దాని జ్యూస్ తీసుకుంటానండి. ఇప్పుడు నేను ఏదైతే గ్రేట్ చేసుకున్నానో అదొక గ్లాస్లోకి తీసుకున్నాను. తర్వాత అది ఆరెంజ్ కట్ చేసుకుంటానండి. కట్ చేసుకొని దాని జ్యూస్ పిండుకుంటాను. పిక్కలు ఏం పడకుండా బాగా పిండుకోండి, పిక్కలన్నీ పడితే బాగోదు కదా కేక్లో. అందుకని ఇలా ఒక ఆరెంజ్ మొత్తం పట్టింది నాకైతే. 60 grams వేసుకోవాలండి ఆరెంజ్ జ్యూస్. అందులోనే 60 grams ఆయిల్ వేసుకోవాలి. అలాగే జస్ట్ 1 drop ఆరెంజ్ ఎక్స్ట్రాక్ట్ వేసుకోవాలండి, ఎసెన్స్. ఆరెంజ్ ఎసెన్స్ వేసుకుంటే ఇంకా ఆరెంజ్ ఫ్లేవర్ బాగా వస్తుంది కదా. మీకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు అండి, బట్ నేను వేయలేదు ఈరోజు. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తున్నానండి. ఆల్ పర్పస్ ఫ్లోర్ మైదా పిండి తీసుకున్నానండి. 180 grams మైదాలో ఒక చిటికెడు ఉప్పు వేసి మొత్తం నేను జల్లడబడుతున్నానండి. చూసారు కదా, ఇలా మనం మొత్తం జల్లడ పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏమో, నేను ఎగ్ వైట్ తీసుకున్నాను కదండి, ఎగ్ వైట్స్ని బీట్ చేసుకోవాలండి. చాలా ఫ్లఫీగా బీట్ చేసుకోవాలి. పిక్ స్టేజ్ వచ్చే వరకు కూడా మీకు రాకపోయినా ఏం టెన్షన్ పడవసరం లేదు, వచ్చినా పర్లేదు, కానీ రాకున్నా కూడా చేసుకోవచ్చు అండి. స్పాంజ్ కేక్ ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. కొంతమందికి పీక్ స్టేజ్ చేసుకోవడం రాదు కదా, వాళ్ళ కోసం ఇలా కూడా స్పాంజీగా చేసుకోవచ్చు అని చూపించడం కోసం నేను ఇలా చేసి చూపిస్తున్నాను ఈరోజు. అయితే చాలా థిక్గా అవ్వాలండి ఎగ్ వైట్ అనేది. కొంచెం మీకు ఎల్లో పడినా కూడా మీకు స్టిఫ్ పిక్స్ రావు, స్టార్టర్స్కి కష్టం. కాబట్టి నేను ఇలా కూడా ఎలా చేసుకోవాలి స్పాంజ్ కేక్ అనేది నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను. సో ఇలా ఎగ్ వైట్స్ వచ్చేసి నేను షుగర్ తీసుకున్నానండి 180 grams, సేమ్ మైదా క్వాంటిటీ. 180 grams ఇలా పంచదార తీసుకొని బ్యాచెస్లో వేసుకుంటూ ఫ్లఫీగా బీట్ చేసుకోవాలండి. చాలా ఫ్లఫీగా అవ్వాలి అండ్ థిక్గా అవ్వాలి బ్యాటరు. ఆ తర్వాత ఏవైతే ఎల్లోస్ సెపరేట్ చేసుకున్నానో అప్పుడు వేసుకుంటానండి. ఆ ఎల్లోస్ కూడా ఎలా వేసుకోవాలంటే అది వేసుకుంటూ బాగా బీట్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ కూడా అలా ఉండిపోవద్దన్నమాట ఎల్లో అనేది. అప్పుడే మనకి ఆ బ్యాటర్ థిక్ కన్సిస్టెన్సీ, ఇప్పుడు స్టిఫ్ పిక్స్ కన్సిస్టెన్సీ ఉన్న కేక్ ఎలా ఉంటుందో టెక్స్చర్ ఇది కూడా అలా వస్తుంది. సో అది రాని వాళ్ళ కోసం నేను ఈరోజు ఇలా చూపిస్తున్నాను. చూసారా ఇంత థిక్గా అవుతుందో, మొత్తం ఇట్లా థిక్గా అయిపోవాలండి. ఇప్పుడు చూస్తుంటే మీరు క్లౌడీగా అలా అయిపోతుంది మనకి. సో చూసారు కదా ఇంత థిక్గా అయిందో. కొంచెం టైం పడుతుందండి, బట్ కానీ లాస్ట్లో మనకు వచ్చిన రిజల్ట్ మామూలుగా ఉండదు. అసలు తిన్న ప్రతి ఒక్కరు అసలు బేకరీ నుంచి తెచ్చామో లేకపోతే మనం చేసామో అనేది చెప్పలేరు. సో ఎగ్ వైట్ ఎల్లోస్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఎగ్ వైట్స్లో. అది బాగా బీట్ అయింది కదా. ఇలా కొంచెం వేసుకుంటూ బాగా బీట్ చేసుకోవాలి అండ్ అది కన్సిస్టెన్సీ వచ్చి థిక్ కావాలి. నెక్స్ట్ కలర్ వైట్గా ఉంటుందండి. సో వెనీలా ఎసెన్స్ కూడా వేసుకుంటాను నేను. జస్ట్ వెనీలా ఎసెన్స్ 1/2 teaspoon వేసుకుంటాను, ఎందుకంటే ఆరెంజ్ ఎసెన్స్ కూడా వేసాను కదా ముందు. సో అందుకని ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఇది బాగా బీట్ అయిపోయిందండి థిక్గా. చూసారా ఇలా, ఇప్పుడు ఇలా అయిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి. అలా కొంచెం వేసుకుంటూ బాగా బీట్ చేసుకున్నప్పుడు మనకి ఎగ్ అది బాగా బీట్ అవుతుంది అన్నమాట.
నెక్స్ట్ టైం నేను ఎగ్లెస్ వెర్షన్ కూడా చేస్తానండి. ఇప్పుడు అయితే ఇది చూపిస్తున్నాను. సో ఆరెంజ్ స్పాంజ్ కేక్ అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆరెంజ్ టేస్ట్ చాలా యూనిక్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఆ పీల్ వేయడం వల్ల చేదు వస్తుందేమో అనే డౌట్ అస్సలు పెట్టుకోకండి. ఓన్లీ ఆరెంజ్ పట్ వేయడం వల్ల చేదేమి రాదు, మంచి నైస్ ఆరెంజ్ ఫ్లేవర్ వస్తుంది. సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఫ్రెండ్స్, అండ్ నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు ఈ రిసెప్ట్. సో ఇప్పుడు వచ్చేసి చూసారు కదా, ఇలా ఎగ్గెల్లో మొత్తం వేసుకుంటే నేను బాగా బీట్ చేసుకుంటున్నాను. ఇది ఈ ప్రాసెస్ చాలా టైం పడుతుందండి, ఎందుకంటే కొంచెం చాలా ఉప్పిక చేసుకోవాలి మనకి ఆ టెక్స్చర్ రావాలి అనుకుంటే. ఇది మనం ఇలాగా తినేయచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఐసింగ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో అందులో డౌటే లేదు. ఇప్పుడు చాలా థిక్గా ఫోమీగా వచ్చింది కదా. ఇప్పుడు నేను బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అండి 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. బేకింగ్ సోడా 1 టీ స్పూన్ వచ్చి బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. వేసుకున్న ఎగ్ మిక్చర్లో బాగా బీట్ చేసుకుంటున్నానండి. చూసారు కదా ఇప్పటికే మీకు వాల్యూమ్ అనేది ఎంత డబల్ అయిపోయిందో. అసలు 1/2కి కిందకే ఉండేది, ఇప్పుడు చూడండి ఎంత పై వరకు వచ్చిందో బ్యాటర్ అనేది. ఇక్కడే మీకు తెలిసిపోతుంది బ్యాటర్ చాలా బాగా వచ్చిందని. ఇలా సాఫ్ట్గా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే బాగా బీట్ అయిందండి మొత్తం బ్యాటర్. మొత్తం ఆల్మోస్ట్ మనకి థిక్గా రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది వచ్చింది. ఏ కేక్ అయినా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావడం వల్ల మనకి అది చాలా బాగా వచ్చిందని అర్థం అండి. ఇప్పుడు నేను డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకునే టైం అయితే వచ్చేసింది. సో నేను ముందే మీరు చూసారు కదా మైదాని 180 గ్రామ్స్ మైదాని నేను జల్లెడ పట్టుకుని ఉంచాను. ఇప్పుడు ఇంకా బీటర్స్తోని పని అయిపోయినట్లేనండి, బీటర్స్ని పక్కకు తీసేసుకోవచ్చు మనము. ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది కదా, చూసారా. ఇప్పుడు నేను ఇవి బీటర్స్ తీసేసుకున్నానండి పక్కకి. నెక్స్ట్ వచ్చేసి మైదా ఉప్పు వేసుకొని నేను ఏదైతే చల్లడ పట్టుకున్నానో అది వేసుకుంటున్నాను. అది 3-4 బ్యాచెస్ కింద వేసుకొని జస్ట్ ఫోల్డ్ చేసుకోవాలండి, స్లోగా కలుపుకోవాలి. మీరు ఫాస్ట్గా కలిపేసుకున్నట్లయితే మీకు బాగా రాదండి. ఇలా బ్యాచెస్ కింద వేసుకుంటూ ఉండాలండి, చాలా స్లోగా కలుపుకోవాలి. చూసారు కదా ఎలా ఫాస్ట్ కలిపినట్టయితే అది మొత్తం తప్పడుగా అయిపోతుంది కేక్, లేకపోతే అండ్ సరిగ్గా బేక్ అవ్వే ఛాన్సెస్ కూడా తక్కువైపోతాయి. అందుకనే నేను అంతలా అన్నిసార్లు చెప్తానండి ప్రతిసారి కూడా. చూసారు ఇలా పిండి అనేది ఉండకూడదు, పిండి పిండిగా ఉన్న కేక్ బాగోదు కదా. అందుకని బాగా కలుపుకోవాలి. మీకు ఏది వీలుగుంటే దాంతో కలుపుకోవచ్చు అండి. విస్క్ ఉంటుంది కదా మామూలుగా, దాంతో కలుపుకోవచ్చు, ఇంకా దీంతో కలుపుకోవచ్చు, స్పాట్యులాతో కలుపుకోవచ్చు, వుడెన్ స్పూన్తో కలుపుకోవచ్చు అండి. సో చూసారు కదా ఇప్పుడు ఈ ఫ్లఫీ బ్యాటర్ని 1-3 టేబుల్ స్పూన్స్ వరకు నేను కప్లో తీసుకున్నానండి. ఇప్పుడు ముందు నేను వెట్ ఇంగ్రీడియంట్స్ కలిపి పెట్టుకున్నాను కదా, ఆరెంజ్ జ్యూస్, ఆయిల్, ఇంకా ఆరెంజ్ ఎక్స్ట్రాక్ట్. ఆ వెట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఈ కప్లో కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఈ బ్యాటర్ వచ్చేసి అందులో వేసుకోవాలి, ఎందుకంటే డైరెక్ట్ ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటే ఒక్కసారి బ్యాటర్ అంతా డిస్టర్బ్ అయిపోతుందని చెప్పి ఈ ప్రాసెస్ చేస్తున్నాను నేను ఈరోజు చాలా ఫ్లఫీగా రావడం కోసం మనకి. ఇప్పుడు చూసారు కదా ఇలా కలుపుకుంటున్నానండి. ఇది మొత్తం మిక్స్ అయిపోలే, ఎక్కడ ఆయిలీగా ఉంటే మనకి అది రాదు కన్సిస్టెన్సీ. సో ఇప్పుడు చూసారు కదా మళ్ళీ రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది మీకు కనిపిస్తుంది, చాలా బాగా వచ్చిందండి. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా ఇప్పుడు కేక్ టిన్ వచ్చేసి నేను బటర్ పేపర్తో లైన్ చేసుకున్నానండి, బటర్ రాసుకున్నాను. ఇప్పుడు నేను బ్యాటర్ ఏదైతే రెడీ అయిపోయిందో అది అందులో వేసేసుకున్నానండి. ఇప్పుడు నేను కేక్ వచ్చేసి 175 డిగ్రీస్లో 30 మినిట్స్ వరకు బేక్ చేసుకుంటున్నాను. సో కరెక్ట్గా 30 మినిట్స్ కల్లా బేక్ అయిపోయిందండి, అసలు 1 మినిట్ ఎక్స్ట్రా పట్టలేదు. చాలా స్పాంజీగా వచ్చింది అండ్ చాలా బాగా బేక్ అయింది, చాలా బాగా పొంగిందండి. అంటే బాగా పై వరకు పొంగదండి, ఇలాంటి కేక్స్ అలా అవ్వవు.
పై వరకు అయితే పొంగవు, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి, ఆరెంజ్ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. చాలా జస్టీగా చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడు ఇలాంటి కేక్స్ మనం వెంటనే కూల్ చేసుకోవడానికి ముందే రిమూవ్ చేసుకోవాలండి. వేడివేడిగా ఉన్నప్పుడే మనము ఇలాగా మొత్తం తీసేసుకొని తర్వాత కూల్ చేసుకోవాలి. మామూలుగా కేక్స్ మనము చల్లారక రిమూవ్ చేసుకుంటాం కదా ప్యాన్ నుంచి, ఈ కేక్స్ అలా కాదండి. ముందే మనము రిమూవ్ చేసుకున్న తర్వాత కూల్ చేసుకోవాలి. అప్పుడు మనకి మొత్తం ఇలా చిన్నగా అయిపోదు అన్నమాట కేక్ అనేది. చూసారా ఎంత స్పాంజీగా ఉందో, ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఫ్రెండ్స్. తయారు చేసి నాకు ఫీడ్బ్యాక్ని ఇవ్వండి. చూసారా బాబు కూడా ఎంత ఇష్టంగా తిన్నాడో, ప్రతి ఒక్కరు ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ట్రై చేయండి. మీకు నా రిసెప్ట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సింధు కుకింగ్ అండ్ బ్లాగ్స్ అండి.